రైల్వే ట్రాక్ మీద నుంచి ఏంటి మంగళగిరి బ్రిడ్జ్ కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్‌ప్రెస్ వస్తుంది దానికంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను ఆహా బాయ్ రేయ్ పద చిక్కు బుక్కు రైల్వే అదిగో అక్కడ ఉంది రెస్టారెంట్ కి ఎందుకు అక్కడికే మాట్లాడుతున్నావు ఎనరా అలాగా హలో మంగళగిరి రైల్వే స్టేషన్ యా అమరావతి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడే ఉంది కదా అరుణా ఐ ఇట్స్ ఓకే నారాయణ అరుణ చెప్పేది నేను చెప్పేది విను అరుణ నీకేం కావాలి నేను వస్తానంట నన్ను వెళ్ళు నేనేం చెల్ చెప్పు చెప్పు అమ్మా 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 నువ్వు ఆగమ్మా చూడు దండం పెడతారా బాబు ఆ చెప్పినట్టు చేయరా బాబు లేదంటే మనం అరుణ ఆగమ్మా తల్లి ఓకే నేను చెప్తున్నా రెస్టారెంట్ రావాలి కదా అంటున్నాడు కమ్ ఆన్ కమ్ ఆన్ అబ్బా తల్లి సాధించావు రెస్టారెంట్ కి వచ్చావు ఇప్పుడు విషయం చెప్పు నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు లేకపోతే అది పడిపోయేది అబ్బా విషయం చెప్పరా అది కాదురా ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను నువ్వు రానన్నావు అది కరెక్ట్ ఆ రాంగ్ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టాటా టాటాయ్ ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీ గా ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది బారా సీజర్ సీజర్ ఎందుకురా కత్తిరించుకోవడానికి నాకు తెలియదా మేడం థాంక్యూ రే నా వంకి ఎదురా కొంకికి తగిలించడానికి వెళ్ళింది ఆ ఇదిగో ఏంటి మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి ఇదిగో అందరికీ చెప్తున్నాను అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ నవ్ రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా ఎప్పటికైనా అర్థమైందా ఆ అమ్మాయి సిజర్ ఎందుకు అడిగిందో టైం అవుతుంది అది ఇంకా రాలేదేమిటే ఒరే సుబ్బి దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు అబ్బా రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు నీకోసం కూర్చుంటారేమిటే అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది ఒరే నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టేసి వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా వేళకొళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే ఇదే అమెరికాలో అయితే $3 కోట్ల కి సూట్ వేసుండేవాడి గొప్ప సంబంధం అరుణ ఏమిటా వేళకొళం వేళకొళం కాదే మరి వాళ్ళకి ఎందుకు ఇలా చెప్పా నిజమే కదా చెప్పాను ఆ డాడీ ఏమిటా నిజం నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అదే కదా చెప్పాను ఎవరా అబ్బాయి ఆహా ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది రేపు అతని బర్త్డే రేపు చెప్తాను కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇది గుప్తుల కాలం నాటిదా శాతవాహన కాలం నాటిదా నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే ఇది కొండపల్లిదిరా చెక్క బొమ్మ అది అలా అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను ఏంటి నువ్వు చాలా టైర్డ్ గా ఉందిరా మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను ఇది హాస్టల్ అల్లర్ అవుద్ది అల్లర్ అయితేనే మన పెళ్లి అవుద్ది మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది ఒరేయ్ అసలు నీకు అది లేదురా బుద్ధి ఓహో మిడ్ నైట్ వచ్చాను అన్నం తినకుండా వచ్చాను ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు హలో మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లాగా కనబడుతున్నానా అసలు నీకు అది ఉందా టైం సెన్స్ నీకు నేను చెప్పి ఎంత సేపు అయింది ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళితే వెళ్ళు లేట్ అయినా పర్లేదు మెల్లగరా అర్థం చేసుకోడు అరుణా ఇలా చూడు ఐ వెరీ బాత్రూమ్ ఇక్కడ ఇక్కడండి బాత్రూమ్ అక్కడ ఉంది అక్కడ ఉంది వివేక్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అరుణా నో దిస్ ఇస్ టు మచ్ దిస్ ఇస్ టు మచ్ అరుణా బాత్రూమ్ బాత్రూమ్ అక్కడ ఉంది అక్కడికి వెళ్ళు అరుణా వద్దు వద్దు అబ్బా వెళ్ళి స్నానం చేయి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి తీసుకురావాలి ఎలా వదిలించుకోవడం అన్ని నేనే చూసుకుంటాను
ఈ రాత్రి కదేం కుదరదు గానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో. తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని